Hi guys, hello Naru. Welcome back to our channel, Aditya Tech Tips. Event video lo, okay, interesting. Alaga okay, informative thing anja pachu. Basically, YouTubers ki ba help outundi. Alaga YouTube beginners ki YouTube lo ఎవరైనా కాపీరైట్ వచ్చింది ఇలా అలా చెప్తూ ఎవరైనా వింటూ ఉంటారు మేము. సో అలాంటి వాళ్ళకి అలాగే యూట్యూబ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఈ యొక్క మిస్టేక్ని అలా రిడ్యూస్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఓకే, స్టార్ట్ చేద్దాం. వాట్ ఇఫ్ వీ గెట్ ఏ కాపీరైట్ ఆన్ అవర్ వీడియో? ఇది చాలా పెద్ద తలపోటు క్వశ్చన్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ నాకు కూడా చాలాసార్లు వచ్చింది, రిడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడే. సో వాట్ ఇఫ్ యూ గెట్ ఏ కాపీరైట్ ఆన్ అవర్ ఫస్ట్ వీడియో? ఇది ఇంకా థ్రిల్లింగ్ వే, మామూలుగా ఉండదు. అంటే తెలియకుండా చేసిన తప్పులు ఏం చేస్తాయి అంటే మనకి అది హెల్ప్ఫుల్ కాకుండా చేసేస్తాయి. సో ఇప్పుడు మనకి ఏంటంటే టాపిక్ కాపీరైట్ రాగానే మనం ఏం చేయాలి. మ్యాక్సిమం అందరూ ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతుంటారు అండ్ అలాగే చేసినంత వేస్ట్ అని ఫీల్ అవుతుంటారు. సో నేను చెప్పే టిప్స్ ఏంటంటే కాపీరైట్ వల్ల పెద్ద నష్టపోయే విషయాలు ఏం లేవు. అది ఎలా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి భయ్యా, మీరు ఒక వీడియో చేశారు, మేబీ అది ఫస్ట్ వీడియో కావచ్చు, సెకండ్ వీడియో కావచ్చు, అండ్ సమ్ వెబ్సైట్లోంచి బీజిఎం అనేది ఆర్ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు, మంచి కంటెంట్ ఉంది మీ దగ్గర, మంచిగా వీడియో తీశారు, మంచి ఎడిట్ చేశారు, అండ్ మీరు తీసుకున్న ఆడియోని దీన్ని లింక్ చేసేసి ఎక్స్పోర్ట్ పెట్టేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసారు కథం. 2 డేస్లో ఏమవుతుందంటే ఒక కాపీరైట్ అనేది మీకు వస్తుంది వీడియో మీద. అంటే ఈ వీడియో వల్ల మీకు ఎటువంటి లాభాలు రావు అని మీనింగ్. అంటే ఇఫ్ మీకు గనక మానిటైజేషన్ స్టార్ట్ అయిపోతే ఈ వీడియో వల్ల మీకు నయా పైసా కూడా రాదని మీనింగ్. నేనేం చెప్తానంటే మ్యాక్సిమం ఇలాంటి తప్పులన్నీ చేసేవారిలో మ్యాక్సిమం పర్సంటేజ్ ఇంకా మానిటైజేషన్ కాకుండా యూట్యూబ్లో బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసే మిస్టేక్. సో వాళ్ళని అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తీసుకున్న వీడియో, మీరు తీసుకున్న ఆడియో అనేది ఉంటుంది కదా క్లిప్, అది ఎంత పాపులర్ కానీ ఆర్ రెగ్యులర్ యూజ్డ్ కానీ మోస్ట్ ఫేవరెట్ మీ ఇష్టం, అది ఏ ఆడియో తీసుకున్నా కాపీరైట్ వస్తుంది. కాపీ సమ్ కాపీ చేస్తే మీకు కాపీరైట్ అనేది వస్తుంది. కాకపోతే కంగారు పడాల్సిన విషయం లేదు. ఇన్ కేస్ అలా మీకు కనుక కాపీరైట్ వస్తే అది ఓన్ అయినా ఉంటాడు కదా ఓనర్, ఆడియోకి ఓనర్ ఉంటాడు కదా. ఆడియో ఓనర్ ఏం చేయాలంటే మీ ఆప్షన్ అదే మీరు పెట్టిన వీడియోని మొత్తం మ్యూట్ చేసేయగలడు. కాకపోతే మీ కాపీరైట్ అంటే నథింగ్ బట్ మీరు సమ్మాన్ నుంచి మ్యూజిక్ కాపీ చేశారు అండ్ అలాగే ఆ ఓనర్కి ఒక కూడా మెయిల్ వస్తుంది, మీ ఆడియో అనేది ఒక యూట్యూబర్ వాడుతున్నాడు, అతని మీద ఏమైనా చర్యలు తీసుకోమంటావా అని అడుగుతారు యూట్యూబ్ ఆ ఓనర్. ఆ ఓనర్ ఏం చేయాలి, యాక్షన్ తీసుకొని వీడియోలో ఉన్న ఆడియో కంటెంట్ మొత్తం మ్యూట్ చేసేయని తను కనుక యాక్షన్ తీసుకుంటేనే మీకు ప్రాబ్లం, అదర్వైజ్ ఏ ప్రాబ్లం లేదు. చెప్పినాక మ్యాక్సిమం మోనటైజేషన్ కాని వాళ్ళు అలాగే యూట్యూబ్ బిగినర్స్ చేసే మిస్టేక్స్లో నెంబర్ వన్ ఉంటుంది కాపీరైట్ అనేది. సో వచ్చిన వెంటనే కంగారు పడకండి, వస్తే వస్తుంది ఆ వీడియోకి అలా ఉంచేసి నెక్స్ట్ వీడియోకి మూవ్ ఆన్ అయిపోండి. సో వద్దు అలా వద్దు, నాకు కాపీరైట్ అనేది ఉండకూడదు అని అనుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటే, వీడియోలో ఉన్న కంప్లీట్ ఆడియోని మ్యూట్ చేసేయడం, ఇది చేయడం కష్టం కానీ పక్కన పెట్టండి. నెంబర్ 2, యూట్యూబ్ రీసెంట్గా ఇచ్చింది ఏంటంటే కాపీరైట్ ఉన్న ఆడియో క్లిప్ని మీకు టైం పోర్షన్ అనేది చూపిస్తుంది టైం లైన్లో, అంటే 1 మినిట్ 15 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ 30 సెకండ్స్ వరకు మీ వీడియోలో ఉన్న ఆడియో అనేది కాపీ చేయబడిందని ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. ఆ వీడియోని మాత్రం మనం ట్రిమ్ చేసుకునే విధంగా ఆప్షన్ కూడా మనకి ఫెసిలిటీని అయితే యూట్యూబ్ ఇచ్చింది. ఇది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే గుడ్. సో దీనికి మీరు వెళ్ళొచ్చు, అంటే మీ కాపీ అయిన కంటెంట్ని మీరు అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు మీ వీడియోలోంచి. అదర్వైజ్ 3rd ఆప్షన్, ఎలాగో ఫస్ట్ వీడియోకి వాచ్ టైం వస్తుంది, దానివల్ల కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఐ మీన్ కాపీరైట్ అయిన వీడియోకి. సో ఇవన్నీ పోతాయి కదా, మరి సబ్స్క్రైబర్స్ ఉంటారు, కాకపోతే మీకు ఇంకా కాపీరైట్ గొడవ ఉండకూడదు అనుకుంటే వీడియో అనేది రిమూవ్ చేసి ఆడియో మార్చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం, ఇది ఒక వే. అండ్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే 4th టిప్, ఇది చాలా టఫ్ అయిన, ఐ మీన్ మోస్ట్ బెటర్ అని చెప్పాలి సింపుల్గా అయితే, లీవ్ ఇట్ అని ఎందుకన్నానంటే చాలా కష్టపడి ఒక వీడియో తయారు చేస్తాం, యూట్యూబర్స్ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఎడిటింగ్ ఒక తలపోటు అయితే షూటింగ్ ఒక తలపోటు, కంటెంట్ ఇవ్వడం తలపోటు, వాయిస్ ఇవ్వడం అన్ని తలపోటు పనులుగానే ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక ఆక్యుపేషన్ కింద తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, టైం పాస్ కింద చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇంత పెద్ద ప్రాసెస్, ఇంత పెద్ద కష్టపడి చేసే పనిలో ఒక కాపీరైట్ అనేది చాలా చిన్న థింగ్ అని చెప్పచ్చు. సో అలా వదిలేసి నీట్గా నెక్స్ట్ వీడియో నుంచి మీరు
బీజిఎంస్ కాపీ చేయకుండా ఫోన్గా తీసుకోవడం ఆర్ సంథింగ్ యూట్యూబ్లో లేని ఆడియోస్ వాడుకోవడం ఇది కూడా అలాగే చెప్తాను ఒకసారి నేను. రీసెంట్గా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని ఒక ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది, స్క్రీన్ మీద కూడా మీకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. సో అందులో ఉన్న ఆడియోస్ ఏంటంటే కాపీరైట్ లేనివి, మీరు అంటే ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయినా సరే ఆ ఆడియో క్లిప్స్ అనేది తన వీడియోస్లో పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తుంది యూట్యూబ్ అని. సో యూస్ చేసుకోవాలనుకుంటే అది మీరు యూస్ చేసుకోవచ్చు నీట్గా. అండ్ అలాగే ఇలా కాదు, నాకు మంచి ఫీల్ గుడ్ మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ కావాలి, అలాగే అంటే మనం చేసిన కంటెంట్కి మంచి పుష్ ఇచ్చే మ్యూజిక్ కావాలనుకున్నారనుకోండి, కొన్ని కొన్ని ఛానల్స్ అనేవి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, లైక్ ఎన్సిఎస్ నో కాపీరైట్ సౌండ్స్ అని. ఈ ఆడియోస్ ఏంటంటే ఫ్రీ అనమాట, అంటే ఏ కంటెంట్ క్రియేటర్ని వాడుకునే విధంగా వాళ్ళు వీడియోని అయితే అప్లోడ్ చేసి పెడతారు. సో వాళ్ళ డిస్క్రిప్షన్ లింక్స్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ అవి కూడా మీరు అనుకున్నట్టు ఉండకపోవచ్చు మేబీ. సో మీరు అనుకున్నట్టు మీరు కోరుకున్నట్టు, ఇన్ కేస్ మీరు కానీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆర్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అయి ఉంటే మంచి ఫీల్ ఉన్న ఎమోషనల్ మ్యూజిక్ కానీ ఆర్ సినిమాటిక్ మ్యూజిక్ కానీ ఇలా టైప్ ఆఫ్ మ్యూజిక్స్ అనేది మీకు కావాలి. సో ఇలాంటప్పుడే మీకు ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ కానీ ఆర్ యూట్యూబ్లో బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఉంటారు. సో వాళ్ళని సంప్రదించి కొంత పే అమౌంట్ అనేది పే చేయాలి, లైక్ $5 నుంచి స్టార్ట్ అవుతాయి. $5 అంటే 350 rupees అలా ఉంటుంది స్టార్టింగ్ సింగిల్ ప్యాక్కి. 350 rupees పెట్టి మీరు అఫర్డ్ చేయగలిగితే చేయండి, ఆర్ ఇన్ కేస్ ఇంకా నాకు చీప్ ప్రైస్లో కావాలనుకుంటే నేనే సెకండరీ ఛానల్ అనేది ఓపెన్ చేశాను మ్యూజిక్ ఛానల్. సో మనకున్న చిన్న చిన్న మ్యూజిక్ పరిజ్ఞానాన్ని వాడుకుని అండ్ రీసెంట్గా కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే కొన్నాం సింపుల్ తక్కువ బడ్జెట్లో, అండ్ దాన్ని ఎడిట్ చేసి కేవలం సింగిల్ ట్రాక్ 150 rupees అయితే ఇస్తున్నాను. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలి, ఇలా నాకు ఒక వీడియో చేసుకుంటున్నాను ఇలాగా నాకు మంచి మ్యూజిక్ కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, నా సెకండరీ ఛానల్ ఉంది, దాన్ని ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి నేను చేసిన మ్యూజిక్స్ అన్నీ ఒకసారి చూడండి, చూసి మీ ఒపీనియన్ అక్కడ కామెంట్ చేయండి. అండ్ అలాగే కాపీరైట్స్ వస్తే పెద్దగా ఫికర్ కాకండి, అంటే పెద్దగా టెన్షన్ పడకండి, ఇట్స్ ఎ స్మాల్ థింగ్. ఓకే, ఈ వీడియో ఇంతే, మరి ఏదో ప్రమోషన్ వీడియోలో ఉంటుంది మేబీ, బట్ యూస్ఫుల్ కంటెంట్ ఇచ్చాను అనుకుంటున్నాను. కాపీరైట్ వస్తే పెద్ద హంగర్ అయితే పడకండి, అది చాలా స్మాల్ థింగ్. అండ్ దట్స్ ద వీడియో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం అస్సలు మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బై నౌ.